ఇప్పుడు ఇంతవరకు ఉన్నటువంటి ఒరిస్సాలో ఉన్నటువంటి దానికి ఉన్న అల్పపీడనం ద్వారా మనకి గడిచినటువంటి 24 గంటల్లో కూడా రాష్ట్రం అంతటా కూడా పటలల్లి కోస్తా జిల్లాల్లో విస్తృతంగా వర్షాలు నమోదవడం జరిగింది. అలాగే కొన్ని చోట్ల భారీ వర్షం కూడా నమోదైంది. అలాగే ఇప్పుడు ఉన్న ప్రస్తుతం ఉన్నటువంటి స్ట్రాంగ్ మాన్సూన్ కండిషన్స్, నెక్స్ట్ ఈ తీవ్ర అల్పపీడనం వీటన్నిటి దృష్ట్యా మన కోస్తా తీరం వెంబడి కూడా గంటకి 45 నుంచి 50 కిలోమీటర్ల వరకు కూడా నైరుతి దిశ నుంచి సౌత్ వెస్టర్లీ డైరెక్షన్లోంచి బలమైన గాలులు వీస్తూ జరుగుతున్నాయి. ఇప్పుడు ప్రస్తుతం ఇది రానున్న 24 గంటల వరకు కూడా మనకి కోస్తా జిల్లాల్లో వర్షాలు పడేటువంటి పలు చోట్ల వర్షాలు పడే అవకాశం ఉంది. ఒకటి రెండు చోట్ల భారీ వర్షం కూడా ప్రస్తుతం ఏర్పడింది.